नमस्ते आनंद सिद्धि कार्यक्रम की स्वागत प्रत्यंगर उपासक रत्न दैवाग्न रत्न दशमहा विद्याधर ब्रह्मश्री वैवी शास्त्री गारु मन तो पाटु जातक समस्या की पेरु नक्षत्र पुट्टिन तेदी चेप्पिनट्लयिते समस्य एंटो विवरिंचिनट्लयिते दानिकि तग्ग चिन्न चिन्न स्तोत्रालु पारायणालु तेलियजेस्तारु मीकु मीरे पाटिंचे विधंगा चिन्न स्तोत्रालु तेलियजेस्तारु इंका लेट चेयकुंडा गुरुगारितोनि मात्लाडदामु नमस्ते गुरुगारु గురుగారు ముందుగా పీఠంలో జరిగే హోమ విశేషాలు కార్యక్రమం ముందుగా నాక నా హెచ్ఎంటివి 13 సంవత్సరాలైంది పుట్టి ఆ తల్లి చక్కగా దినదిన ప్రవర్ధమాన అవ్వాలి నా ఈ కార్యక్రమానికి అంటే ఇందులో సిబ్బంది నాకు సహకరించే సిబ్బందికి అందరికీ కూడా చక్కగా కూడా నా ఆశీస్సులు వాళ్ళకి ఎందుకంటే పిల్లల బాగుండాలి అలాగే యాజమాన్యానికి నా ఆశీస్సులు అలాగే వీక్షించే వాళ్ళు అలాగే ఇందులో ఈ కార్యక్రమాన్ని చక్కగా కూడా దిగ్విజయం చేసే వాళ్ళు అందరూ కూడా బాగుండాలి నా హెచ్ఎం మళ్ళీ పెరిగి కొంతవరకు కూడా బంగారు తల్లిగా మంచి పేరు ప్రఖ్యాతం మా అందరికి చక్కటి వార్తలు ఇస్తూ చక్కగా కూడా అందరితోనూ మమేకమై చేసే తల్లిగా చక్కగా కూడా ఉండాలి అందరూ ఇందులో బిడ్డలు పెద్దవాళ్ళు కూడా అంటే ఎవరైన అందరూ బాగుండాలి అలాగే గురుగారు ఇప్పుడే అన్నారు అందరూ ఉన్నత పదవులకు వెళ్ళాలి కీర్తి ప్రతిష్టలు అని అలాంటి ఉన్నత పదవులు కీర్తి ప్రతిష్టలు రావాలంటే ఎలాంటి ఆరాధన చేయాలంట తప్పకుండానమ్మా ఇదేనే కీర్తి ప్రతిష్టలు ఉన్నత పదవి ఇచ్చేది ఏ దేవతైనా ఇస్తుంది కానీ తొందరగా మనకి అతి శీఘ్రంగా ఇచ్చేది ఎవరయ్య అంటే సుదర్శనుడు ఇస్తాడు తల్లి అలాగే లేదా మాతంగులు ఇస్తాయి లేదా కొంతవరకు కూడా ఘంటాయక్షుడు ఇస్తాడు చాలా మంది చాలా రకాలుగా చాలా మంది ఉన్నారు కానీ చేసి ఆరాధన ఉన్నతమైన ఆరాధన ఉండాలి ఎవరో ఏదో చేసేస్తున్నాం ఎవరి కోసం మనం బతుకుతున్నాం మన పట్ట కోసం బతకట్లేదు ఎవర్ని పోషించడానికి బతుకుతున్నాం అని చెప్పి ఆశించడం అది తప్పు ఎంతవరకు కూడా మనం చేసే ఉత్తమోత్తమైన ఆరాధన ఎదుటి వారికి ఎవ్వరికీ కూడా చాలా అద్భుతంగా మనం చేసే పద్ధతి మనకు ఉండాలి ఇవాల కావాల్సింది ఏంటంటే పిల్ల పుట్టగానే పరిమళించడం కాదు పిల్లకు ఎదిగిన దగ్గించి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు చక్కగా కూడా ఉండాలి అదే యొక్క ఆశీస్సులోకి వెళ్ళాలి మీ అందరికి నేను చెప్తున్న దైవత్వాన్ని మనస వాచ కర్మణ ఆరాధన చేయండి దైవత్వాన్ని మీరు ఎంత చేస్తున్నారా మీకు ఓజస్సు తేజస్సు రావడానికి అవకాశం ఉంది మనం ఎక్కువగా కూడా మీ అందరికి నేను చెప్తూనే ఉన్నా గత 4 రోజుల మట్టి కూడా కొంచెం ఆరోగ్య సమస్య ఎందుకంటే చెప్తు మీకు ఎక్కువగా కూడా మిరియాలు చెప్తూనే ఉన్నా మిరియాలు నేతిలో వేయించి పొద్దున్నే చక్కగా భోజనం చేసేవాడు భోజనంలో చెయ్యండి ఎటువంటి యొక్క ఈ యొక్క మామూలు శరీర బాధలు ఏదీ రాకుండా కూడా మనంతర మనం చేసుకునే ఆరాధన అలాగే ఎక్కువగా కూడా సుదర్శన ఆరాధన చెయ్యండి సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధకారస్యమే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శే విష్ణు మార్గాన్ని చూపిస్తాడు తల్లి ఆ విష్ణువుని ఆరాధిద్దాం అలాగే గురుగారు రుణదోష విముక్తికి ఎలాంటి ఆరాధన చేయాలంటారు రుణం ప్రత్యేకంగా రుణం అనేటప్పటికి తల్లులు అంటే పెద్దవాళ్ళు చేసిన రుణాలు అంటే మాతృ రుణం పితృ రుణం అలాగే మన కొంతవరకు కూడా సంఘ రుణం అలాగే కొంతవరకు భార్యా బిడ్డల రుణం ఇవన్నీ రుణాలే కదా తల్లి రుణం ఎందుకంటే ఇవన్నీ తొలగటానికి మనం ఎక్కువగా కూడా దైవ సాధనే ఎక్కువ అని అన్నారు కానీ కొంతవరకు చిత్తుకాయితమే లక్ష్యాన్ని కాదు మనం చేసే యొక్క ఆరాధన బట్టి చక్కగా కూడా ఉత్తమోత్తమైన ఫలితాలు సంఘంలో పలుకుబడి కావాలి బాగుండాలి ఎదుటి వాడు చక్కగా కూడా మనల్ని పొందాలి మనం పొందాలి మన బిడ్డలు పొందాలి ఆ యొక్క విధానాన్ని ఉన్నతమైన ఫలితాలు ఇచ్చేది ఎందుకంటే రుణదోషాలను తొలగించేది కూడా గణపతి తొలగిస్తాడు రుణ విమోచక గణపతి ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హుం నమః ఓం గం గణేష రుణం చింది చింది వరేణ్యం హుం నమః ఈ నామాన్ని చేయటం లేదా ఇంకోటి ఏంటంటే అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవానున దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తే నమ దత్తాత్రేయ తొలగిస్తాడు అలాగే లక్ష్మీదేవి అర్జంతో నృసింహుడి చెంతనే ఉంది ఆ చక్కగా నృసింహుడిని ధ్యానం చేయండి లక్ష్మీదేవి కావాల్సిన లక్ష్మీస్తాడు ఆయన చక్కగా మనం చేసేది రుణ విమోచక నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఎవరిని మేము చేయవచ్చా మేము చేయకూడదా మీ బ్రాహ్మణే చేయాలా అందరం చేయవచ్చు కులమతాలు కాదు అక్కడ దైవత్వం దగ్గర ఎవ్వరు కూడా కులమతాలకు ప్రసక్తే లేదు దైవత్వాన్ని అందరూ చేయొచ్చు దానికి ఎవరు అడ్డు చెప్పినా కూడా తప్పది చక్కగా దైవత్వాన్ని ఆరాధిద్దాం అలాగే గురుగారు ధన ప్రాప్తికి ఎలాంటి ఆరాధన చేయాలి అలాగే ఏ ఏ నైవేద్యం సమర్పించాలంటారు లక్ష్మీ అనుకోకుండా కలగటానికి మీకు ఒక్కటే చెప్తూనే ఉన్నా చక్కగా కూడా ఐం హ్రీం శ్రీం జగత్ ప్రసూతి మహాలక్ష్మి నమః ఐం హ్రీం శ్రీం
జగత్ ప్రసూత్తి మహాలక్ష్మీ నమః ఇది చేస్తూ చిన్న గిన్నె తీసుకోండి ఎంతో గిన్నెగా చిన్న గిన్నె తీసుకుని అంటే మట్టి పాత్రైనా స్టీల్ గిన్నెైనా లేదా వెండిదైనా బంగారం మీ ఓపాల శక్తి దానికి గిన్నెలు పెడితే ఇదిగా వచ్చేది కొద్దిగా పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసామనుకో వడపప్పు అవుతుందిరా బంగారు తల్లి ఆ వడపప్పు నివేదన పెట్టి చేసావా ప్రతి రోజు చేసారా మీకు మళ్ళీ కోటిశ్వరులతో సమానంగా ఉండడానికి అవకాశం ఉంది ఇవాల డబ్బులు లేవు ఇంటో అని బాధపడేవాళ్ళు ఎవరైనా సరే పొద్దున్నే పెసరపప్పు నివేదన పెట్టండి తెల్లవారేటప్పుడు మీ ఇంట్లో అలక్ష్మీ దోష నాశనమై స్థిరమైన లక్ష్మి రావడానికి అవకాశం ఉంది అలాగే ఎక్కువగా కూడా మీరు చూస్తే ఉన్న మీకు వీలున్నట్టుంటే గులాబీ పువ్వులు దొరుకుతాయి గులాబీ పువ్వులతో కనుక అర్చన చేసినా చక్కటి ఫలితం వస్తుంది తల్లు అలాగే గురుగారు ఇంట్లో ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తే మంచిదంటారు ఒక్కటే తల్లుల్లో నేను చెప్పగలుగుతున్నాను చెప్పులు వేసుకుని ఇంట్లో తిరగద్దు అదొకటి ఎందుకంటే చెప్పులు వేసుకుని ఇంట్లో తిరగకూడదు ఆడబిడ్డల కాళ్ళకి పట్టా ఉండాలి బంగారు తల్లులకి కాళ్ళకి పట్టాలు ఉండాలి అలాగే కొంతవరకు ఇంకొకటి ఏంటంటే కుంకుమ అనేది సాంప్రదాయం మన సాంప్రదాయం అంటే భృకృటిలో బుట్టు పెట్టాలి అంటే భృకృటిలో ఆడబిడ్డలు కింద పెట్టినా సౌభాగ్యం కోసం ఇచ్చేది భృకృటి అలాగే పట్టాలు పట్టాలు కాలికి వెండి పట్టా ఉందనుకోమ్మ ఈ పైనుంచి వచ్చే ఆవిరంతా కూడా బొక్కల కాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ ఆవిరి తట్టి ఎందుకంటే వెండే కాబట్టి కొంతమంది బంగారం పట్టాలు పెడుతుంటారు ఎందుకంటే వెండి పట్టా పెడతాం చాలా విశేషం అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో రోలు పత్రం కంపల్సరీ ఉండాలి అంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళే చేయలే అర్ధనారీశ్వర తత్వాన్ని చక్కగా ఆరాధించారు చాలా విశేషంగా కూడా ఆ యొక్క తత్వాన్ని చక్కగా కూడా పూజ చేస్తున్నేవాడు కొంత ఇంకొకటి ఏమిటంటే ఏదైనా సరే కాకులు వచ్చినాయి అనుకోవాలి పొద్దున్నే లేచావా లేవలేదా అని ప్రకటించేది కాకులు కాకులకి కొద్దిగా అన్నం వేయటం అలాగే ఎవరన్నా యాచకులు వచ్చారు వారికి ఏదైనా మనం తోచింది మనం పెడతాం ఇది సాంప్రదాయం చేస్తూ అలాగే ఇంకొకటి ఏమిటంటే ఆడబిడ్డల కోపాలు వచ్చినా బాధ లేదు నాకు నేనే కోపాలు పిల్లలు నా కూతురు మా పిల్లలు మీరు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగద్దు జుట్టు విరబోసుకుని ఆడబిడ్డలు తిరగద్దు అలాగే భర్తని పేరు పెట్టి పిలవద్దు అలాగే భార్యని పేరు పెట్టి పిలవద్దు నిక్ నిక్ కొత్త కొత్త పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తుంటారు అది చాలా అనర్థానికి హేతువు ఆ తేని తలనొప్పి అనమాట కొత్త కొత్త పేర్లు పెడతాం నిక్ నేమ్స్ ఆ పిల్లలు పిలుస్తుంటారు అది చాలా తప్పు ఎందుకంటే గౌరవం ఇద్దాం మన పిల్లవచ్చు పరాయి పిల్లవచ్చు ఏదైనా సరే చక్కగా గౌరవం ఇచ్చామనుకో చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం అలాగే గురువు గారు హైదరాబాద్ నుంచి రాధ గారు లైన్ లో ఉన్నారు రాధ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ అబ్బాయి పేరు చెప్పండి పవన్ కుమార్ నక్షత్రం నక్షత్రం చెప్పండి రాఘవ్ గారు అలాగే గురువు గారు బాబు నువ్వు రికార్డింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు ఏనానా రికార్డింగ్ ఎందుకు పెడుతున్నావు కోట్లాది మంది విన్నారు ఇప్పుడు నువ్వు రికార్డింగ్ ఎందుకు నానా అవసరమా పెట్టుకో చాలా సంతోషం చాలా సంతోషం కట్ చేయండి తప్పు నాన్న తప్పు ఇట్లాంటి పనులు చెయ్యొద్దు నానా అలాగే గురువు గారు ఇప్పుడు సాంప్రదాయాలు ఇలాంటివి చెప్పారు అలాగే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది పుట్టిన తేదీ బట్టి కొందరు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు కొందరేమో తిది బట్టి జరుపుకుంటూ ఉంటారు ఏది కరెక్ట్ అంటారు మన సాంప్రదాయానికి అయితే తిది బట్టి జరుపుకోవటం మన పూర్వీకులు అందరం కూడా తిథిని బట్టే జరుపుకోవటం అంటే డేట్లు ఇంగ్లీష్ డేట్లు కాదు కాలమానం కాదు మనకి ఎందుకంటే తెలుగు సాంప్రదాయాన్ని బట్టి మనం చేసుకోవటం మన సాంప్రదాయం ఎందుకంటే కొంతవరకు తెలుగును మాట్లాడుతూ చక్కగా కూడా ఆ సాంప్రదాయం చేయటం చాలా తిద్దమ్మ అలాగే గురువు గారు విశాఖపట్నం నుంచి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు సత్యనారాయణ గారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి ఆవిడ పేరు చెప్పండి ఏంటండి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్ చెప్పండి సమస్య ఏంటి సమస్య ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మెడిసిన్ చదివించాలని మా ఆశ చదవండి ఇంకా చదివిస్తారు చెప్పండి ఓ పని చేయించండి ఏకాదశి రుద్రాభిషేకం రోజుకి 11 సార్లు ఏకాదశి రుద్రాభిషేకం
ఒక 11 రోజులు చేయించండి మీ వేద పండితులు ఉంటారు మీ ప్రాంతాల్లో చేసి రుద్ర హోమం కూడా చేయించండి చేసి ఒకనా 10 మందికో 11 మందికో అన్నదానం చేయండి ఆ కురాడు చక్కగా చదువుకోవడానికి అవకాశం గురుగారు ఇప్పుడు సత్యనారాయణ గారు అడిగినట్లు ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్నా కూడా ఆఖరికి చివరికి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా దానికోసం ఎలాంటి ఆరాధనలు చేస్తే బాగుంటుందమ్మా ఎక్కువగా కూడా విద్యలో రాణించాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే వాగధీశ్వరి చదువుల తల్లి సరస్వతి తల్లి ఐం హరిం త్రిం వదవద వరదే వాగధీశ్వరి హుంపట్ స్వాహ ఈ నామాన్ని చేయటం వల్ల ఆ తల్లి చక్కగా కూడా బిడ్డల్లో చక్కటి ఫలితం రావడానికి అవకాశం ఉంది రుద్రపారాయణ చేయించమన్నారు రుద్రుని ఆరాధించడం వల్ల ఎటువంటి మొండివాడైనా చక్కగా విద్యలో రాణిస్తూ ఉంటాడు ఎందుకంటే పరమశివుని అలాగే లేదు మేమేం చేయించలేకపోతున్నాం అనుకున్నా కూడా శ్రీమ్యాం నమశివాయ శ్రీమ్యాం నమశివాయ ఇదే నామాన్ని చేయించండి చక్కగా కూడా ఉత్తమోత్తమైన ఫలితాలు బిడ్డల్లో వస్తారు అలాగే గురుగారు విశాఖపట్నం నుంచి రాజలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు రాజలక్ష్మి గారు నమస్తే అమ్మా మా పాపది మారేంది ఎప్పటిదో కనుక్కున్నాను గురుగారు నమస్తే అండి నక్షత్రం చెప్పండి మీ పాప పేరు నక్షత్రం చెప్పండి తోరణి లక్ష్మి ఏంటమ్మా తోరణి లక్ష్మి సమస్య ఏంటమ్మా తోరణి లక్ష్మి అండి కరెక్ట్ అమ్మా సమస్య ఏంటమ్మా అంటే అదే చెప్తే ఏం చెప్పండి అమ్మాయి నక్షత్రం అమ్మా విశాఖ నక్షత్రం ఏం చదువుతున్నారు అమ్మాయి మీ అమ్మాయికి ఏప్రిల్ 16 లోపల వివాహం నిశ్చయం ఉండడానికి అవకాశం ఉందమ్మా మీ వేద పండితులు ఎవరైనా ఉన్నట్టుంటే కుంభ వివాహం అలాగే కన్యాపాశుపత హోమం చేయించండి ఆ యొక్క స్వామి అనుగ్రహంతో అతి త్వరలో అవటానికి అవకాశం ఉంది అలాగే గురుగారు కొందరికి ఇలాంటి అంటే కొన్ని దోషాలు ఉండటం వల్ల పెళ్ళిలు కావు అంటూ ఉంటారు అలాంటివి తొలగిపోయి తొందరగా వివాహం కుదిరేందుకు ఎలాంటి ఆరాధన చేయాలి కూడా దోషం ఉన్నా కూడా హరిద్ర గణపతిని ఆరాధన చేయటం వల్ల తల్లి అతి శీఘ్రంగా వివాహం అవుతుంది ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయమని చెప్పారు సుబ్రహ్మణ్యుని ఎంత ఆరాధన గనక చేసినట్టుంటే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్కరు కలుగుతాయి అంటే గాంగేయం వకిలి గర్భం శరణ జనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గృహ మమల గుణం రుద్రతేజ స్వరూపం సేనాన్యాన్ తారకాగ్నిం గురుచలమతిం కార్తికేయం షడస్యం సుబ్రహ్మణ్యం మయూర ధ్వజ రథ సహితం దేవదేవన్ నమామా దేవదేవుడికి చక్కగా నమస్కారం చేద్దాం చక్కగా కూడా మనకు కావలసినంత దోషాలు ఏదున్నా కూడా తొలగిపోతాయి వివాహంలో ఆటంకాలు మనం చూస్తూనే ఉన్నాం ఏమండి ఆశ్లేష నక్షత్రం కోలాన్ని తీసుకొస్తే అత్తగండం అంటూ ఉంటారు ఒకళ్ళు ఆశ్లేష మన ఎందుకంటే మూలా నక్షత్రం కోలాన్ని తీసుకొస్తే మావాగండం ఉండి ఉంటారు ఎవరైనా మన ట్రైన్ కదిలిన తర్వాత ఎవరైనా ట్రైన్ దీపవలసిందే నేను అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు 4 రోజులు తేడా వెళ్తాం ఆ యొక్క విధానం మళ్ళీ పుట్టక తప్పదు గిట్టక తప్పదు ఇది చాలా విశేషం దైవత్వాన్ని ఆరాధించండి ఎవరో పిల్లల మీద ఆడపిల్లల మీద లేని అపవాదులు అభాండాలు పిల్లలు కొత్తగా వచ్చిన పుట్టిన పిల్లల మీద ఆ పిల్లలు వచ్చాడు పుట్టాడు వచ్చిందని చెప్పి లేదా గోవులు వచ్చినాయని చెప్పి ఇవన్నీ తప్పు చేస్తే దైవత్వాన్ని ఆరాధించు అలాగే గురుగారు దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి శని దోషాలు అంటూ ఉంటారు శని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అది నివారణ జరగడానికి ఎలాంటి ఆరాధన చేయాలంటారు శని వల్ల మాసం మానసిక సమస్య ఒకటి వస్తుంది తల్లి అంటే ఏలినాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ కూడా మానసిక వస్తుంది అలాగే వాహన ప్రమాదాలు అవుతుంటాయి శని వల్ల కూడా అలాగే ఇంకొకటి ఏమిటంటే మన కొంతవరకు లేని కొట్లాటలు అవుతుంటాయి కొంతమంది విడిపోవటానికి కూడా ఆస్కారం ఉంది వివాహం అయిన తర్వాత కొంతమంది ఇంట్లో చెప్పకుండా పారిపోతుంటారు అంటే ఇంట్లో ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళకైతే తెలియదు పాపం ఆ వెళ్ళిపోతుంటారు వాళ్ళు తిండి ఉండదు తిప్పలు ఉండదు వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఎందుకంటే ఈ యొక్క కర్మ ఫలితం అప్పుడు ఎవరైనా సరే దాని దోష నివృత్తికి ఎక్కువగా కూడా ముందర కాలభైరవుని ఆరాధన చేయటం అంటే శని యొక్క గురువు ఎవరంటే కాలభైరవుడు అలా కాలభైరవుని ఆరాధన చేయటం లేదా శివుడికి ఎక్కువగా కూడా అభిషేకం చేయించడం ఏది చేసినా కూడా ముందర పనిచేయాలి దైవత్వాన్ని కొంతవరకు కూడా మనం చేసే యొక్క చక్కగా కూడా చేసే ఆరాధనను బట్టి ఉత్తమోత్తమైన ఫలితాలు రావాలి అది చేద్దాం ఎక్కువగా కూడా మీరు చెప్తూనే ఉన్న చిత్రాన్నం చింతపండు చేతితో చేసిన పులిహార అది నివేదన పెట్టండి సమస్య అనేది నిర్వీర్యమవుతుంది గోవులు ఉన్నాయి చక్కగా కూడా వాటికి పెట్టండి 14 లోకాలు ఆ తల్లులు కడుపులోనే ఉన్నాయి ఆ తల్లులకి పెట్టండి చక్కటి ఫలితం వస్తుంది అలాగే గురుగారు కుజదోష నివృత్తి కోసం ఎలాంటి ఆరాధన చేయాలి ఇందాక కుజదోషం గురించి చెప్పి అటు వచ్చింది కనుక అంటే కుజుడు అనేటప్పటికి ధన కారకుడు తల్లి
అలాగే మోక్షకారకుడు కూడా అలాగే కొంతవరకు వివాహంలో ఏమండి వివాహం అవ్వట్లేదు కుజదోషం ఉందండి ఆ కుజదోషం వల్ల అవ్వట్లేదని చెప్పి చాలా మంది చాలా రకాలుగా నాకు వచ్చే వందలాది ఫోన్స్ కూడా ఇది అవ్వలేదు దీనికి ఏం కాదు మనకి ఏం అక్కర్ల కదలి వివాహం చేయించండి కుజదోషం ఉందని చెప్పి బాధపడనక్కర్ల అరటి చెట్లు వివాహం చేయించండి అంటే మనం మామూలుగా ఎలా చేస్తుంటామో ఆ దోష నివృత్తి అవడానికి అవకాశం ఉంది అలాగే ఒక రాగి సర్పాన్ని గంధపు చెక్కని కొబ్బరి బొండాన్ని ఎవరైనా దానం ఇవ్వటం లేదా ఏదైనా పారుదల కాలంలో కలపటం అంటే నూతుల్లో చెరువుల్లో తటాకాల్లో పడేయొద్దు ఇది కనుక చేశారా చాలా అద్భుతమైన ప్రయోజనం కలగటానికి అవకాశం ఉంది అలాగే ఇంకా ఏదంటే ఎక్కువగా కూడా మీరు వీలున్నట్టుంటే ఇక్కడ సర్పాన్ని చక్కగా కూడా ఆరాధన చేయండి సర్పాన్ని చక్కగా కూడా ఆరాధన చేశారా అసలు ఏ దోషం ఉండదు దీని ఇది బాధపడతారు చక్కగా మంచి జరుగుతుంది అలాగే గురువు గారు రెంట చింతల నుంచి మనోహర్ రావు గారు లైన్ లో ఉన్నారు మనోహర్ రావు గారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి మేడం నక్షత్రం చెప్పండి నా పేరు మనోహర్ రెండు చింతల మేడం సింహ రాశి సింహ రాశి సమస్య ఏంటో గురువు గారికి వివరించండి గురువు గారు నమస్కారం గురువు గారు నమస్కారం చెప్పండి మన గాంధీ గారు డెవలప్ చేస్తున్నారు పంచాయతీ చక్కగా శివాలయం చుట్టూతా రోజుకి 41 ప్రదక్షిణాలు 41 రోజులు చేయండి ఆ పంచాయతీ అలాగే గురువు గారు ఇలా ఉద్యోగంలో స్థిరపడలేక చాలా మంది వ్యాపారాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు వ్యాపారాలు పెడుతూ ఉంటారు నష్టపోతూ ఉంటారు వ్యాపారాల్లో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి ఆరాధన చేయాలంటారు ఒకటేనమ్మా వ్యాపారం ఇవ్వాలా ఎందుకంటే అందరికీ మన్నదు అంటే వ్యాపారం వాళ్ళ యొక్క మొత్తం కూలంకషంగా పరిశీలించి వ్యాపారం పెట్టాలి అంతేకాని ఎవరు పెడితే వ్యాపారం పెట్టేసి రేపొద్దు నుంచి గొల్వ ఇదేమి ఇప్పుడు చూస్తే ఉన్నా రోడ్డు పక్క పాండబ్బా పెట్టిన వాడు కోటీశ్వరుడు అవటానికి అవకాశం ఉంది పెద్ద పెద్ద కోట్లు పెట్టే షాప్ పెట్టాడు అనుకో వారం వచ్చారు కదా బొరు తీపేయడానికి అవకాశం ఉంది ఏమిటయ్యా అంటే వాడు చేతిలో ఆగదు ఎవరో ఫ్రెండ్స్ వస్తుంటారు ఇష్టం వచ్చిన వాడిని వాళ్ళకి ఇస్తుంటారు ఈ పాండబ్బా పెట్టిన వాడు ఏంటంటే చక్కగా జాగ్రత్తగా పొందిగ్గా చేసుకుని తన పని దాన్ని చూసుకుని తాళం వేసుకుని వెళ్తాడు వాళ్ళు సంపాదించిన సంపాదన చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఏ ప్రభావం వల్ల అంటే కుజుడు బుధుడు వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చేసే యొక్క గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉందనుకో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే గురువు గారు మానసాదేవి ఆరాధన విశేషాలను తెలియజేయండి తప్పకుండా అమ్మా ఈ సర్పజాతులు ఉన్నాయి తల్లులు అంటే ఏమండి ఈ కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా ఈ కాలసర్ప దోషాలు నివృత్తించింది ఎవ్వరు అని అంటే సర్పజాతులన్నిటికీ రానుంది ఆవిడే మానసాదేవి ఆవిడ చేతులు అన్నీ అంటే ఎటువంటి దండ విధించాలన్నా లేకపోతే చెయ్యాలన్నా మంచి చెయ్యాలన్నా మానసాదేవి ఆవిడ్ని ఆరాధించినట్టుంటే సత్సంతాన భాగ్యం లేని వారి సంతతి కలుగుతుంది ఆర్థికంగా బాగుంటలేదన్న వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది అలాగే వ్యాపార రూపంగా బాగుంటలేదన్న వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది ఇది పద్ధతి అన్నమాట మనం చేసే ఆరాధన ఉత్తమోత్తమైన ఆరాధన చేయాలి యువతునికి ఆరాధన క్షణంలో వచ్చేది ఆనందం కాదు జన్మ జన్మలా ఆనందాన్ని పొందే శక్తిని దైవత్వాన్ని ఆరాధించాలి అలాగే గురువు గారు హైదరాబాద్ నుంచి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు కృష్ణ గారు నమస్కారం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి మేడం నక్షత్రం చెప్పండి మృగశిరా నక్షత్రం సమస్య ఏంటో గురువు గారికి తెలియజేయండి చెప్పండి హలో చెప్పండి అయ్య గారు నమస్కారం అయ్య గారు నమస్తే చెప్పండి అయ్య గారు సమస్య ఏంటంటే నేను ఇల్లు కట్టుకున్నాను అయ్య గారు మొత్తం కంప్లీట్ అయిపోయింది అయ్య గారు అయితే మాకు నాలుగు రోజుల కిందట మా పెద్దమ్మ చనిపోయింది అయ్య గారు అదే మీకు గృహ ప్రవేశం చేసుకుని ఇంట్లోకి వెళ్ళొచ్చా మా నాన్న అన్నగారి భార్య మీ ఎన్నాళ్ళైంది
कार्यक्रम गृहप्रवेश दाखिल इबंधे इंकोटे संवत्सर कॉल पाट ना पिठल्लो चाल अद्भुत होमा चल इंदो मुख्य प्रत्यंग राशि दश महाविद्युल होमा कार्तवीर्यार्जुन कालभैरव होम विवाह सिद्धि संतान प्राप्ति विदेशी रुणदोषाल प्रत्येक होमा अलगे रेप 16वीं तारीख पुनम ती माघ अटे वै महामाघी माघ पौर्णमी चला अद्भुतमनमी एवरना सर विवाह अट्ले सतान बाध्यता लेदा स्थिर जीवित स्थिरपड़े उद्योग भावितेवावरना चक्कर मी अंतर मे स्वहस्थल तो ना पीठ में जरूरी पागोदार एवरना सर नाग नंबर ना पकन नाग नंबर वस्तना आ नाग नंबर ये नंबर कहीं फोन विवरा दाटोर पागोटा कर्तना अवकाश है इतने विवरान व्यक्तिगत नंबर ने संप्रदी విన్నర్ కదా మాఘ పౌర్ణమి రోజు పీఠంలో జరిగే హోమ కార్యక్రమాలలో మీరు పాల్గొనాలనుకుంటే గనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి పేని నమోదు చేసుకోండి అలాగే గురుగారు గిరిదుర్గ ఆరాధన విశేషాలను తెలియజేయండి తప్పకుండానమ్మ గిరి అంటే కొండ తలలు అంటే కొండ మీద చాలా విశేషం ఆ కొండ మీద ఉన్న దేవత చాలా పవర్ఫుల్ ఉంటుంది అలాగే కొండ మీద ఉన్న వాళ్ళు యొక్క పవర్ బాగుంటుంది మనం చూసే ఉంటాం జూబ్లీ సవచ్చు బంజారా హిల్స్ సవచ్చు లేదా ఇంకొక నంది హిల్స్ సవచ్చు ఎక్కడైనా ఆ కొండ మీద ఇల్లు కట్టిన వాళ్ళ పొజిషన్ చాలా బాగుంటుంది అంటే దీనికన్నా కింద ఉన్న వాళ్ళ పొజిషన్ ఉంటుంది చాలా కొంచెం అన్యాయంగానే ఉంటుంది కానీ విశేషంగా గిరిదుర్గ ఆరాధనే చాలా అద్భుతమైనదమ్మా మనం విజయవాడ వెళ్తుంటాం కనకదుర్గ ఆవిడ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు చుట్టూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు మరి యాదగిరి కొట్ట వెళ్తాం కొండ ప్రదక్షిణ కొండకు చేస్తాం అలాగే కొండగట్టుకు వెళ్తాం అక్కడ చేస్తాం అలాగే ఎక్కువగా కూడా అహోబెలవెల్న చేస్తుంటాం ఏదైనా సరే గిరికి ప్రదక్షిణ చేసామా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లి ఆ గురికి గిరిదుర్గ కవచాన్ని పారాయణ చేసామా చాలా అద్భుతమైన కార్యాచరణ మనకి రావడానికి అవకాశం ఉంది అలాగే గురుగారు ఈ కాళీలు ఎంత మంది వారి ఆరాధన విశేషాలు తెలియజేయండి పంచ కాళికలు ఉన్నాయమ్మా కాళీ భద్రకాళీ కిరాతకాళీ శ్మశాన కాళీ అలాగే దక్షిణ కాళీలు ఉన్నాయి ఇందులో దక్షిణ మనం చూస్తూనే ఉన్న దక్షిణ ముఖంగా పరమశివుడు అమ్మ పాదాల కింద పడుకొని ఉంటాడు అది దక్షిణ కాళి ఉంటుంటాడు ఎందుకంటే పరమశివుడు చాలా అద్భుతంగా కూడా ఈ యొక్క భూమి కించుచూపోతుందే తల్లి కింద గెలిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన వచ్చి పడుకున్నారు కాదాల కింద అలాగే ఈ యొక్క ఏలినాడు శని అర్ధాష్టమ శని జన్మతః శని వస్తుంటాయి అటువంటిప్పుడు ఈ యొక్క కాళికిని ఆరాధన చేశామా అంటే నీలవర్ణుడు కదా అంటే శనికి ఎవరు కావాలంటే నీలవర్ణుడు మాత్రమే కావాలి అంటే కాళీ నీలవర్ణురాలు అలా కాలభైరు నీలవర్ణుడు ఆంజనేయ స్వామి పనిచేస్తుంటారు ఎవరైనా సరే శని యొక్క ప్రభావాన్ని చాలా అద్భుతంగా మనం అనుసొచ్చు అంటే పిప్పలాధికృత శనీశ్వర స్తోత్రాన్ని కానీ లేదా దశరథు కదా శనీశ్వర స్తోత్రాన్ని కానీ ఆరాధన చేశామా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తనలు అలాగే గురుగారు జయశంకర్ భూపాలపల్లి నుంచి సుదర్శన్ గారు లైన్ లో ఉన్నారు సుదర్శన్ గారు వ్యవసాయం పంచవించండి మీ వేద పండితులు ఎవరైనా ఉంటే 27000 గరికతో ఒక నాలుగు పర్యాయాలు గణపతికి హోమం చేయించండి ఆవు నెయ్య తేనె పంచదార కలిపి ఆ గరిక దాంట్లో ముంచి 27000 గరికతో నాలుగు పర్యాయాలు 427 108000 గరిక అవుతుంది అది చేయించండి ఆర్థికంగా అన్ని ఆయనే చూసుకుంటారు అలాగే గురుగారు ఇప్పుడు సుదర్శన్ గారు అడిగినట్లుగా ఈ పాడి పంటలకు సంబంధించిన వాటిలో చాలా నష్టాలు చవి చూస్తూ ఉంటారు రైతులు అలాంటి వాటి కోసం అలాంటివి ఎదుర్కోకుండా ఉండేందుకు ఎలాంటి ఆరాధన చేస్తే మంచిదంటారు ఒకటేనమ్మ గోవులు ఉన్నాయి వాటి తెలగపిండి పెట్టండి నువ్వు పిండే కదా అది తెలగపిండి పెట్టాను అవి చక్కగా మనం కరుణించడానికి అవకాశం ఉంది బంగారు తల్లులు అలాగే ఇంకొక విధానం నువ్వులు బెల్లం తవుడు మెత్తగా పొడిలా కొట్టేసి చక్కగా కూడా ఆవులు పెట్టినా కూడా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే గోవుల కోసం నేను చెప్పగలిగింది అలాగే పాడి సమృద్ధిగా రావాలి చెయ్యాలన్నా కూడా మనం చేసేది గోపికల
రక్షించేది గోవులు రక్షించే వరకు కృష్ణుడే క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన లభాయ చాలా ఈ స్వామిని యొక్క కృష్ణుని ఆరాధించండి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే గురుగారు ఈ బుధ ప్రభావం వల్ల చర్మ వ్యాధులు ఎదురవుతాయి అని చెప్పారు అలాంటి దాని కోసం ఎలాంటి ఆరాధన చేయాలి వాటి నివారణ కోసం బుధుడి వల్ల మనం చూస్తున్నాం అన్న తల్లులు బొల్లి రావడానికి అవకాశం ఉంది అలాగే చర్మ వ్యాధులు చర్మ లేనిపోని చర్మ వ్యాధులు మొండి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది అలాగే మనం చూస్తూనే ఉంటాం రేపు ఇంకొక రెండు నెలలు పోతే మామిడి పళ్ళు వచ్చేస్తాయి మరి మామిడి పళ్ళ రసంతో కనుక శివుడికి అభిషేకం చేయించామా అతి శీఘ్రంగా ఈ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది అంటే ఎటువంటి మొండి వ్యాధులైనా సరే కొంతవరకు దాని అంతా ఇదే అయిపోతుంది మనం చేసే పద్ధతి చక్కగా కూడా దైవత్వాన్ని మనం ఆరాధిస్తాం చక్కగా చేద్దాం అలాగే గురుగారు మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు అందించారు అలాగే మా హెచ్ఎంటివి ప్రేక్షకుల సమస్యలకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి కార్యక్రమం రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే